ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇటీవల ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశంలోనూ సంచలనం సృష్టించినటువంటి కొన్ని జ్యోతిషాస్త్ర సంబంధమైన ఫలితాలని ములుగు .com వెబ్సైట్ ద్వారా చెప్పడం జరిగింది. శుభతిథి గంటల పంచాంగంలోనూ, శుభతిథి పెద పంచాంగంలోనూ చెప్పడం జరిగింది. వాటి వివరాలని మీకు అందిస్తాను. పెద పంచాంగంలో 167వ పేజీలో ఉంది. ఢాకాల ఉగ్రవాదుల ఘాతుకాలు, వందలాది పౌరుల నడివీధి హత్యలు. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విధంగా జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని చాలామంది బాధపడటం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఒక సంవత్సరం ముందుగా పంచాంగంలో రాయటం, 6 నెలలు ముందుగా పంచాంగ పట్టణంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత కరడుగట్టినటువంటి తీవ్రవాదులు పట్టుబడతారు, ఓ అపశృతి తప్పుతుంది. హైదరాబాదులో బాంబు పేలుళ్ళకి కారణమైనటువంటి 11 మంది వ్యక్తుల్ని పోలీసు అధికారులు అరెస్టు చేయడం జరిగింది. వాళ్లే చెప్పారు ఈ అరెస్టు కానీ జరగకపోతే ఒక పెద్ద అపశృతి, 4 చోట్ల బాంబు పేలుళ్ళు ఒకేసారి జరిగేవని చెప్పిన వాళ్ళు చెప్పారు. ఆ విషయాన్ని ఒక సంవత్సరం ముందుగానే ఈ యొక్క శుభతిథి పంచాంగంలో రాయడం జరిగింది. శుభతిథి చిన్న పంచాంగం 278వ పేజీలో మీరు ఈ అంశాన్ని చూడవచ్చు. పత్రికల్లో కూడాను దీన్ని చాలా ప్రస్ఫుటంగా హెడ్లైన్స్లో రాయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడాను జ్యోతిష్శాస్త్రానికి సంబంధించినటువంటి ఘనతని, ఈ జ్యోతిష్శాస్త్రాన్ని రచించినటువంటి మహనీయ మహర్షి మృందం యొక్క తపశ్శక్తిని తెలియజేస్తుంది. నేను కేవలం నిమిత్తం మాత్రండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రిడిక్షను, ఒక జ్యోతిష్యం ఫలిస్తే ఆ యొక్క ఘనత మన మహనీయ మహర్షి బృందానికే చెందుతుంది, నాకు కాదు. ఏదైనా విఫలమైతే దానికి పూర్తిగా నా పరిజ్ఞాన లోపమే కారణమని చెప్పని మరొకసారి మీ అందరి ముందు పునశ్చరణ చేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని చికాకులు కలుగుతాయి. రెవెన్యూ అధికారుల వల్ల, ఎండోమెంట్ అధికారుల వల్ల, మున్సిపల్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటు చేయడానికి ఆత్మీయ వర్గం సిద్ధంగా ఉంటారు. కానీ వచ్చినటువంటి అవకాశాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక మీరే ఒక అయోమయమైన పరిస్థితిలో ఉంటారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. ఏ కోణంలో చూసినా కానీ మీ యొక్క మానసిక స్థితిని అదుపులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతనమైనటువంటి గ్రంథరచనకు శ్రీకారం చుడతారు, లేకపోతే నూతనమైన గ్రంథాన్ని రాయాలనే ఆలోచన కూడా వస్తుంది. పుస్తకాలు పఠనం పట్ల ఇష్టతని ఎక్కువగా పెంచుకుంటారు. జనరల్ నాలెడ్జి ఎంతో అవసరం అని చెప్పని గ్రహించి దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తారు, విశేషంగా కష్టపడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో నలుగురి మాటలతోటి మీరు ఏకీభవించకుండా మీదేని శైలిలో ఆ సంబంధం మంచిదా కాదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి అని చెప్పని మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాత సంబంధాన్ని కుదుర్చుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది, మన మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి ఒక సంతోషం కూడా ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు
ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగానే గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి, ఎందుకు పొరపాటు నిర్ణయం తీసుకున్నావు అని చెప్పని చాలా బాధపడతారు. ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలన్నింటినీ మర్చిపోయి ఒక వర్గం మీతో కలవడం జరుగుతుంది. అందరూ కలిసి సమిష్టిగా మంచి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనలో మనం కొట్టుకుంటే బయట వాళ్ళు వచ్చే లాభాలన్నీ కూడా తన్నుకుపోతున్నారు. మనం యూనిటీగా ఉంటే ఆ వచ్చే రూపాయి ఏదో తలాపావలా తీసుకోవచ్చు అనే నిర్ణయంతో ఒక అవగాహనకు వచ్చి ఆ రకంగా మీరు ప్రవర్తించుకోవడం అనేది జరుగుతుంది. మీ వ్యాపారానికి ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు వస్తాయి, ప్రైవేటు పరమైనటువంటి ఆర్డర్లు కూడా వస్తాయి. ఇంకా పలుకుబడి ఉపయోగించి ఆర్డర్లు సంపాదించుకోగలుగుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, ఏదో ఒక మార్గం చూపించాడు అనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. జీవితాశయం సాధించాలనే మీ కోరిక ఏదైతే ఉందో, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడాను మీరు విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంకు పరీక్షల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో అరటినార వత్తుతోటి దీపారాధన చేయాలి. అదేవిధంగా మీ ఇష్టదేవతలకు కానీ మీ ఇష్టమైన దేవుళ్ళకు కానీ మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి. సిద్ధగంధంతో కూడా అభిషేకం చేస్తే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. సిద్ధగంధం అంటే సిద్ధింపజేసేటటువంటిది అని చెప్పని అర్థం. అది దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలుగుతుంది. అంతేకాకుండా అరటినార ఒత్తులు అనేటువంటివి అరిష్ట ఉద్వాతలకు సంబంధించినవి. ప్రతిరోజు కూడాను గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేస్తే నరదృష్టి, గృహదృష్టి, చీడ పీడ మొదలైన దరిద్రాలు మొత్తం ఖచ్చితంగా పోతాయి, దానికి ఆ శక్తి ఉంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈరోజు ఈ రాశి ఫలితాల కార్యక్రమంలో మధ్య మధ్యలో మేము ఈమెయిల్ ఇచ్చిన విధంగా కొన్ని జాతకాలుకి సమాధానం చెప్తాను. వాటికి పేర్లు ఉండవు, కేవలం ఐడి నెంబర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీ వ్యక్తిగతమైన విషయాల్ని ఇతరులు తెలుసుకోకుండా ఉండటానికి ఐడి నెంబర్ పెట్టి ఆ ఐడి నెంబర్ని ఎవరైతే అడిగారో వాళ్ళకి పాస్ చేసి ఆ ఐడి నెంబర్ ప్రకారం జాతకాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ జాతకాలు తీసుకునే విధానం లాటరీ సిస్టమ్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది. తదుపరి వృషభ రాశి.